నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. నాలుగు రోజులుగా ఆసిఫాబాద్లో డీజీపీ మకాం, కలెక్టర్తో సహా పోలీసు అధికారులతో సమీక్ష. హైదరాబాద్ నుంచి అక్రమంగా గంజాయి తరలింపు, ప్రైవేటు ట్రాన్స్పోర్టు ఏజెన్సీలో 327 కిలోలు స్వాధీనం. మధ్యప్రదేశ్లోని మెహగావ్లో బాంబు కలకలం, పాఠశాలలో అమర్చిన దానిని నిర్వీర్యం చేసిన పోలీసులు. అంగుళం భూమిని కూడా వదులుకోబోమన్న చైనా, భారత్ పల్లే సరిహద్దుల్లో ఉద్రిక్తతలని అసత్య ఆరోపణలు. న్యూ డైమండ్ నాకుకు తప్పిన ముప్పు, మంటలను అదుపు చేసిన నావికాదళం.